నమస్కారం అండి, అందరూ బాగున్నారా? నేను పంపిన వీడియో చూస్తాను, ఇంకేమైనా చూస్తున్నారా? చూస్తారులే టిక్టాక్ వీడియోలు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు. చదువుకుంట్రా సామి అంటే ఫోను ముందు పెట్టుకొని ఒకడేమో పబ్జి అంటాడు, ఇంకోడేమో టిక్టాక్ అంటాడు, ఇంకోడేమో వాట్సాప్ అంటాడు. ఇంకెలారా సామి మీరు పాస్ అయ్యేది? మై డియర్ డీసెంట్ యూస్ఫుల్ ఫెలోస్, నౌ విల్ గో టు ద unit-2. ఓకేనా? unit-2ని నేను unit-1 లాగా విడమర్చి చెప్పలేను. ఎందువల్లంటే మనకంత టైము లేదు. సో నేను unit-2లో ఏం చేస్తానంటే, సో ఏ టాపిక్ చదవాలి ఫస్ట్, ఏ టాపిక్ తర్వాత చదవాలి నెక్స్ట్ అనేది ఒక క్లారిటీ మీకు ఇస్తాను. దాని ప్రకారంగా నేను ఇచ్చిన మెటీరియల్లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అందరూ వింటున్నారా? మొబైల్ స్క్రీనే చూడండి, చుట్టూ చూడొద్దు, మొబైల్ వైపే ఉండాలి మీ చూపు, ఇంకెక్కడ ఉండకూడదు. ఓకేనా? సో unit-2లో మనకి 2 టాపిక్స్ ఇదిగా డివైడ్ చేశారు. ఫస్ట్ టాపిక్ వచ్చి హైడ్రోస్టాటిక్, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్లూయిడ్ కైనమెటిక్స్. ఈ హైడ్రోస్టాటిక్ ఫుల్ ప్రాబ్లమెటిక్, ఈ ఫ్లూయిడ్ కైనమెటిక్స్ ఫుల్ థిరటికల్ పార్ట్. ఓకే? సో ఈ ఫ్లూయిడ్ కైనమెటిక్స్ నుంచి 2 మార్క్స్ రావచ్చు, డేంజర్ 2 మార్క్స్ రావచ్చు. సో 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైడ్రోస్టాటిక్స్లో మనకి ఉన్నదే 4 కాన్సెప్ట్లు. ఆ 4 కాన్సెప్ట్ల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ టోటల్ ప్రెషర్ గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ గురించి తెలుసుకోవాలి. ఈ టోటల్ ప్రెషర్ 2 లైన్ డెఫినేషన్, ఈ సెంటర్ ఆఫ్ ప్రెషర్ 1.5 లైన్ డెఫినేషను. ఈ 2 మార్క్స్కి కంపల్సరీగా వచ్చే క్వశ్చను. unit-2లో డిఫైన్ టోటల్ ప్రెషర్, డిఫైన్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ అని కంపల్సరీగా అడుగుతారు. ఓకేనా? సో అది పక్కన పెట్టేస్తే ఎస్ఆర్ ఏమడుగుతారు? డెరివేషన్స్ అడుగుతారు. ఏం డెరివేషన్స్? సో ఫైన్ ది టోటల్ ప్రెషర్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫర్ ఎ హారిజంటల్ ప్లేట్ ఇన్ సబ్మర్జ్డ్ లిక్విడ్. ఇది అడగడు అసలు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంది? టోటల్ ప్రెషర్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫర్ వెర్టికల్ ప్లేన్ సబ్మర్జ్డ్ లిక్విడ్. ఒక స్టాటిక్ లిక్విడ్లో నువ్వు ఒక వెర్టికల్ ప్లేన్ ముంచితే ఆ వెర్టికల్ ప్లేన్ మీద టోటల్ ప్రెషర్ ఎంత ఉంటుంది, సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. దాని ఫార్ములా ఏంది, దీని ఫార్ములా ఏంది, అది డెరివేషను. ఈ డెరివేషన్ మిస్ అయితే ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ద సేమ్ మేనర్ కర్వ్డ్ సర్ఫేస్, ద సేమ్ మేనర్ ఇంక్లైన్ ప్లేన్. నా గెస్ కరెక్ట్ అయితే వెర్టికల్ ప్లేన్ ఒక డెరివేషన్ అడగచ్చు, ఇంక్లైన్ ప్లేన్ ఒక డెరివేషన్ అడగచ్చు, లేకపోతే వీరునిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అడగచ్చు, చెప్పలేము. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్లూయిడ్ కైనమెటిక్స్. ఈ ఫ్లూయిడ్ కైనమెటిక్స్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లోస్. కంపల్సరీగా ఈ క్వశ్చన్ రేపు తిగుద్ది ఎస్ఏలైనా రావచ్చు, 2 మార్క్స్లోనే రావచ్చు. 2 మార్క్స్లో అయితే ఈ 4 ఏదని అడగచ్చు, స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, లామినార్ ఫ్లో, టర్బైన్ ఫ్లో, రొటేషన్ ఫ్లో, ఇరొటేషన్ ఫ్లో. ఈ 4 ఏదో ఒకటి అడగచ్చు, డెఫినేషను, లేకపోతే టోటల్గా ఎక్స్ప్లెయిన్ అని చెప్పి 10 మార్క్స్ అడగచ్చు. నెక్స్ట్ ఇది థియరీ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ స్ట్రీమ్ లైన్, పాత్ లైన్, స్ట్రీక్ లైన్, స్టీమ్ లైన్, స్టీమ్ ట్యూబ్, ఇది 2 మార్క్స్ డెఫినేషన్స్. ఇవి చూసుకోండి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మెటీరియల్ నీట్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిశ్చార్జ్. మన ఫ్లూయిడ్ మెకానిక్స్కి హార్ట్ ఇది డిశ్చార్జ్. డిశ్చార్జ్కి ముందు పేరేంటి, రేట్ ఆఫ్ ఫ్లో. డిశ్చార్జ్ ఫార్ములా ఏంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి. అయ్యా బిడ్డలారా, డిశ్చార్జ్ అంటే A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2 కాదురా నాయనా. డిశ్చార్జ్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు A2V. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2. ఓకేనా? సో ఈ డెఫినేషన్ అడగచ్చు. మరి కంటిన్యూటీ ఈక్వేషన్ ఏం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు, లేకుంటే దీని మీద ప్రాబ్లమ్స్ అన్నా రావచ్చు. unit-2 నుంచి కంపల్సరీగా దిగే క్వశ్చన్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఇన్ 3D ఫ్లో, 10 మార్క్స్, డెరివేషన్,
టెన్ మార్క్స్ డెరివేషన్. ఈ 10 మార్క్స్ డెరివేషన్ ఫ్లూయిడ్ కైనమెటిక్స్ నుంచి మీరు అనుకుంటున్న ఎస్ఏ, మీరు అనుకుంటున్న టూ క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటున్నా కదా. అయితే ఫస్ట్ టాపిక్ నుంచి లేదంటే సెకండ్ టాపిక్ నుంచి ఒకవేళ ఫ్లూయిడ్ కైనమెటిక్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ అడిగితే కంపల్సరీగా కంటిన్యూటీ క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ మిస్ అయితే వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షను, స్టీమ్ పొటెన్షియల్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ అడగచ్చు. నేను ఈ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షను, స్టీమ్ ఫంక్షను, ఈ కాన్సెప్టే చాలా కష్టమైన కాన్సెప్టు, నేను మోడల్ పేపర్లో ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఇచ్చాను, దయచేసి మీరు నేను మోడల్ పేపర్లో ఈ టాపిక్ నుంచి కావాలనే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చాను. ఎందుకంటే మీరు అనుకున్న దాని ప్రకారం ఒకవేళ మోడల్ పేపర్లో ఉన్న ఏవైనా 2 క్వశ్చన్స్ తగులుతాయి అంటున్నారు కాబట్టి ఒకవేళ నేను ఇచ్చిన క్వశ్చన్ తగిలితే, సో నేను ఇచ్చిన మోడల్ పేపర్లో ఈ టాపిక్లో ఉన్న క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా? ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఫ్లూయిడ్ అనాలసిస్ చిన్న డెఫినేషన్ నేర్చుకోండి. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనకి, డెరివేషన్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, దాని మీద ప్రాబ్లమ్స్, డెరివేషన్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్, దాని మీద ప్రాబ్లమ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లోస్, 8 మార్క్స్ రావచ్చు, కంటిన్యూటీ ఈక్వేషన్, 3D ఫ్లో. నేను ప్రియార్ట్ వైస్ చెప్తాను ఫస్ట్ ఏవి నేర్చుకోవాలో. ఓకే, సో దాని తర్వాత డిశ్చార్జ్ డెఫినేషన్ నేర్చుకోండి, కంటిన్యూటీ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ చేయండి. తర్వాత టోటల్ ప్రెషర్, సెంట్రల్ ప్రెషర్ డెఫినేషన్ నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ కంపల్సరీ వచ్చింది. నెక్స్ట్ స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, ఇంకా అన్ని లైన్స్, ట్యూబ్స్ ఉన్నాయి అవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్, డెఫినేషన్, ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం నేర్చిన ప్రాబ్లమ్ని నేర్చుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ కర్వ్ సర్ఫేస్, లాస్ట్ ప్రియారిటీ ఉండేది. సో ఇక్కడతో యూనిట్ నెంబర్ 2 అయిపోయింది. ఓకే, సో ఇంకా మ్యాక్సిమం నేను ఒక యూనిట్కి వీడియో చేయొచ్చు. సో ఇంకొక యూనిట్కి నేను వీడియో చేస్తాను, అంటే మ్యాక్సిమం 3rd యూనిట్ అండ్ 5th యూనిట్ రెండు కంబైన్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ ప్రియారిటీ ఏందో నేను చెప్తాను, దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.